భూమి కోసం బుక్కి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణలో భూస్వాములను పెత్తందారులను గడీలను గడగడలాడించినటువంటి తెలంగాణ వీర నారీమణి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయుడు మహానంది సార్ను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఈ రోజు మన వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నిర్వహిస్తున్నటువంటి మహనీయుల జయంతి ఉత్సవంలో భాగంగా చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి మరి కమిటీ పెద్దలు రాజా రామ్ గారు రాజారాం ప్రకాష్ గారు మరియు తోటి మిత్రులు గిర్రా సారు మరియు నాయకటి నరసింహ శర్మ గారు మరియు మిత్రులు వెంకటస్వామి సారు మరి తోటి పెద్దలకందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలు అపలాలు కాదు మహిళలు ఒంటింటి కుందేళ్ళు కాదు మహిళలు ఆది పరాశక్తులు వీర నారీ మరులు అని నిరూపించినటువంటి వ్యక్తి మన చాకలి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ గారు మరి ఆమె తన రాజ్యం కోసమో రాజు కావాలనో దొర కావాలనో పోరాడలేదు ఆమె కూడు కోసం పోరాడింది భూమి కోసం పోరాడింది వ్యాపారం చేసుకొని నాలుగు మెతుకులు తిని ఒక ఉండాగా జీవించాలి అని భావించి ఆమె ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆ కాలంలో అయ్యా నీ కాల్మక్త దొర అనే బాంచన్ అనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పూర్తి దొరలు భూస్వాములు జమీందారులు పిత్తందారులు పోలీసు పటేళ్లు పట్వారీలు రజాకర్లు నిజాం నవాబు ఇలాంటి ఎందరో అడగదక్కేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఎదురుగా నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు మరి చాకలి ఐలమ్మ గారు మరి కేవలము ఈ యొక్క తెలంగాణ మరి ముద్దుబిడ్డ మరి అదేవిధంగా చాకలి ఐలమ్మ గారు మరి స్ఫూర్తి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి మరి తెలంగాణలో జరిగేటువంటి అన్యాయాలకు అవినీతి కార్యక్రమాలకు ఈ యొక్క ప్రజలకు నిత్యము స్ఫూర్తిని అందినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు ఆ రోజు మరి ఆమె అన్ని కోల్పోవడం జరిగింది మరి భూమి కోసము భుక్తి కోసము వెట్టి చాకిరి నిర్మూలన కోసము ఆంధ్ర మహాసభలో చేరి కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మరి ఆ విధంగా ఈ యొక్క దేశ్ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డికి మరి ఆ దొర యొక్క వ్యతిరేకంగా మరి ఆ యొక్క పాలకుర్తిలో కానీ వరంగల్లో కానీ నల్గొండలో కానీ ఖమ్మంలో కానీ అనేక జిల్లాలలో ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మరి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తికి ఆ రోజు ఊపిరి ఊదినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ తన భర్తను కోల్పోయింది తన కూతుర్ను కోల్పోయింది తన కుమారులను కోల్పోయింది పండించిన పంటను కోల్పోయింది కొనుక్కున్న భూమి కోల్పోయింది మరి ఇన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఇక పిల్లిని బంధిస్తే మరి ఆ పిల్లిని బంధించి చిత్రహింసలు గురి చేసే ఆ పిల్లే పులే తిరుగుతుంది అని మరి అందంగా చాకలి ఐలమ్మ మరి పులిగా మారి ఈ మన తెలంగాణ బాల నాగమ్మగా మారి కాళికా మాతగా మారి మరి ఈ విధంగా తెలంగాణ కోసం తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడి 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచినటువంటి వీర వనిత మన యొక్క చాకలి ఐలమ్మ గారు ఆమె ఆ రోజే శపథం చేసింది ఈ దొరలు ఉండరు ఈ దొర వ్యవస్థ ఉండదు దొర గడీలు ఉండవు దొర గడీలలో గడ్డి పెరుగుతుందని చెప్పినటువంటి మహాధీశాలి చాకలి ఐలమ్మ గారు మరి అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనము ఈ కార్యక్రమంలో మరి ఆమె యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడము మనకందరికి గర్వకారణము నిర్వహిస్తున్నటువంటి కమిటీకి కమిటీ పెద్దలకందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.